ఆపండి. ఇంతకుముందు బనారస్ యొక్క ఆర్థిక వ్యవస్థకు బనారసీ చీర పని ప్రధాన మూలస్తంభం, కానీ ఇప్పుడు అది ఆందోళనకరమైన పరిస్థితిలో ఉంది. బనారస్లో నేయడంతో పాటు జరీ డిజైన్లను నేయడం ద్వారా తయారు చేయబడిన అందమైన పట్టు చీరను బనారసీ సిల్క్ చీర అంటారు. ఈ సాంప్రదాయక పని శతాబ్దాలుగా కొనసాగుతూ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఎలాగో కొత్త కొత్తగా కనిపిస్తుంది కదా. మీకు ఎలాగో తెలుసు, అజ్మీరా ఫ్యాషన్లో ఉన్న అన్ని ప్రకాల చీరలు అవన్నీ మీకు దొరుకుతాయి. ఎందుకంటే అజ్మీరా ఫ్యాషన్ ఒక లీడింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి సూరత్ ఒకటి ఒక ప్లేస్ మీకు తెలుసు, అది ఎలాగో ఒక క్లాతింగ్ హబ్ అనమాట. మీకు ఇప్పుడు సిల్క్ సాడీ గురించి నేను చెప్పడానికి మీకు ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చాను. ఎందుకంటే సిల్క్ సాడీ మీకు ఎలాగో తెలుసు, సౌత్లోని ఎక్కడ పడితే అక్కడ మీకు సిల్క్ సాడీ ఫేమస్ అనమాట. ఇలాగని సౌత్లోనే కాదు, ఇప్పుడు మన దగ్గర సిల్క్ సాడీ అనేది నార్త్లోని, ఈస్ట్లోని, వెస్ట్లోని ప్రతి దగ్గర మీకు సిల్క్ సాడీ ఎక్కడైనా మీకు దొరుకుతుంది అనమాట. ఎందుకంటే అంత ఫేమస్ అనమాట అది. మీకు ఎలాగో తెలుసు మహారాష్ట్రలోని కూడా సిల్క్ సాడీ ఫేమస్ అనమాట. అది బట్టే నేను చూసి అజ్మీరా ఫ్యాషన్లో సిల్క్ సాడీ బట్టే నేను తీసుకొచ్చాను మీరు ఫ్యాక్టరీలోని. ఫ్యాక్టరీలో మీకు అదే నేను చూపిస్తాను, మ్యామ్తో పాటు నేను కలిసి మీకు ఇది చూపిస్తాను, సిల్క్ సాడీ ఎలా మనీ మ్యానుఫ్యాక్చర్ అవుతుందో, మన అజ్మీరా ఫ్యాషన్ అనమాట ఇది, అది ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందో, ఏ చేస్తుందో అవన్నీ మీకు నేను చెప్తాను అనమాట. పదండి మరి ముందుకెళ్ళి చూపిస్తాను మీకు. సో పదండి ఫ్రెండ్స్, మనం ఎలాగో చెప్పాము కదా కి మ్యామ్ గారు ఉన్నారు, మ్యామ్ తో మాట్లాడదాం అండ్ మ్యామ్ తో కలిసి మనం ఫ్యాక్టరీ షూట్ చేద్దాం, చీర ఎలాగ అవుతుందో ఏటైందో. హాయ్ మ్యామ్, ఆల్వియస్లీ మీరు ఇప్పుడు ఫ్యాక్టరీ షూట్ చేయించండి, సిల్క్ సాడీ ఎలా తయారవుతుందో దారం దగ్గర నుంచి చీర వరకు మొత్తం ప్రాసెస్ చెప్పాలి. షూర్ షూర్, వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూస్ గా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వెళ్దాం ఫ్యాక్టరీలో. సో పదండి, ఎక్సైట్మెంట్ ఉన్నారా? సో పదండి పదండి చూపిస్తాం. సో మ్యామ్, మనకి ఎలాగో తెలుసు సిల్క్ సాడీ గురించి, కానీ సిల్క్ సారీ ఎలా తయారవుతుందో ఏటవుతుందో అది మన వ్యూయర్స్ కి తెలియదు. దాన్ని బట్టి మనం ఈ రోజు తీసుకొచ్చాం ఫ్యాక్టరీకి, మనం చెప్తాం దారం దగ్గర నుంచి చీర వరకు ప్రాసెస్ చెప్తాం మనం ఎలాగవుతుందో ఏదో, దాన్ని బట్టి మన వ్యూయర్స్ కూడా చూపిస్తాం. సో ఇప్పుడు మీరు అడిగారు కదా నన్ను క్వశ్చన్ కి, సారీ ఎలా రెడీ అవుతుంది. సో మనం ఇప్పుడు చూద్దాం సారీ ఎలా రెడీ అవుతుంది, దానికి మెషినరీ ఎలా ఉందో. సో ఎక్సైటెడ్ ఉన్నారా? సో పదండి, మీరు కంగారు పడకండి, మొత్తం వీడియో చూడండి స్కిప్ చేయకుండా. మేము ఒక దారం దగ్గర నుంచి చీర వరకు ఎలాగైతే తయారవుతుందో మొత్తం అన్ని మీకు ఇప్పుడు మ్యామ్ చూపిస్తారు అన్నమాట. సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టరీ చూపేది ముందు దాని ప్రొసీజర్ స్టార్టింగ్ ఎలా ఉంటుందో సార్ అది నేను చూపిస్తాను. ఇది మన బాక్సెస్, ఇది యాక్చువల్లీ ఏంటంటే బండల్స్ ఉన్నాయి, ఇలాంటి బండల్స్ ఉంటాయి చూసుకోవచ్చు, దారం అన్నమాట. ఎస్, దారం. ఇలాంటి దారంతో పాటు దీనిలో జరీ దారం, డిఫరెంట్ డిఫరెంట్ దారం ఉంటాయి. ఇది గ్రీన్ కలర్, అంటే ఇందులో గోల్డెన్ కూడా ఉంటాయి, సిల్వర్ కూడా ఉంటాయి. ఎస్ ఎస్, ఇలాంటి బంచెస్ ఉంటాయి అన్నమాట. సో అది కాకుండా ఇది కాకుండా ఈ బాక్స్ మీరు చూడొచ్చు, దీనిలో వచ్చేసి ఈ కలర్స్. సో ఇప్పుడు మనం చూసాం కదా కలర్ఫుల్ ధాగాస్. సో ఇప్పుడు మనం ఏం చూద్దాం, మషన్ చూద్దాం. సో దాని ప్రొసీజర్ ఎలా అవుతాయో అది మనం చూద్దాం. నిజమే కదండి, ఎందుకంటే దారం లేకుండా చీర అవ్వదు కదా. యెస్, నిజమే. దాని దగ్గర నుంచి మనం చూద్దాం చీర ఎలా తయారవుతుందో. ఇది మన మెయిన్ కంప్యూటర్ రైట్ మొత్తం ఫంక్షన్ దీంట్లో ఉంటాయి అనమాట. సో ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఇది మన సాల్వ్ అవుతుంది. సో ప్రొసీజర్ నేను చూపిస్తాను. యెస్, ఇది మన ప్రొసీజర్ అనమాట. సో దీంట్లో వచ్చేసి డిజైన్స్ ఎలా రెడీ అవుతాయో ఈ మంత్ని ఆ కంప్యూటర్ దారం అనమాట. యెస్, దారం నుంచి చేరవచ్చు. కంప్యూటర్ మీద డిపెండ్ ఉంటుంది, జస్ట్ లైక్ ఇది ఇక్కడ ప్యాటర్న్ చూసుకోవచ్చు. ఇక్కడ ఫ్యాక్టరీలో వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ దారం ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్లో డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ ఇక్కడ రెడీ అవుతాయి. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ పార్ట్లో మనం ఇక్కడ చూస్తున్నారు కదా, పైన నుంచి కింద దాకా ఇక్కడ దారం వచ్చేసి టోటల్గా చాలా దారంగా ఉన్నాయి. యా, ఇక్కడ దారంతో పాటు కంప్లీట్గా సారీస్ అనేది రెడీ అవుతాయి. సో ఫస్ట్ టైం మనం ఇప్పుడు ఏంటంటే సిల్క్ సారీస్ ఫ్యాక్టరీ మనం చూస్తున్నాం కదా. సో దాట్స్ వై చూస్తున్నారు కదా ఇప్పుడు ఎలా రెడీ అవుతున్నాయి ఇక్కడ, ప్లస్ సారీస్ కంప్లీట్గా ఓవరాల్ ఇక్కడ. సో చాలామంది అడుగుతున్నారు కాబట్టి మనం ఈ ఫ్యాక్టరీకి వచ్చేసి ఇక్కడ దారం అవన్నీ ఎలా తయారైతాయో, ఇవన్నీ సారీస్ ఎలా రెడీ. యస్ యస్, ఓకే ఓకే, దీని తర్వాత అక్కడికి వెళ్దాం. యస్ యస్. సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది మొత్తం సిల్క్ సారీస్లో సారీస్ మొత్తానికి రెడీ అవుతున్నాయి.
అండ్ వన్ మోర్ వచ్చేసి సారీస్ కంప్లీట్ ఓవరాల్ ఎట్లా ఎలా రెడీ అవుతాయో అని కంప్లీట్గా ఈ వీడియోలో మనం చూపించిపోతున్నాం కదా. సో కింద లాస్ట్ మీరు చూడొచ్చు, ఇది కంప్లీట్ ఆల్ ఓవర్ సారీస్ రెడీ అవునాయి. గోల్డెన్ కలర్ జరీ అండ్ రామా కలర్ సారీ కాన్సెప్ట్. ఇప్పుడు రామా కలర్ అంటే మన సౌత్లో సంబంధించిన ఎక్కువగా నడుస్తాయి ఇవి, దారాలు ఉండిపోయాయి అన్నమాట. ఎస్ ఎస్ ఎస్, ఇది కంప్లీట్గా కటింగ్ అయితే దాని ప్రొసీజర్ డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఎలాగో మీరు చూపించారు కదా అవన్నీ నాకు, దాని తర్వాత ఎలాగో చీరలు వెనకాల దారాలు ఉండిపోయి అవన్నీ ఫైనల్ టచ్ అప్ ఎక్కడ అవుతుంది మ్యామ్? సార్ అది కూడా ప్రొసీజర్ ఇక్కడనే అవుతుంది. సో దాని ఫైనల్ టచ్ అప్ ఎలా ఉంటుందో అది నేను వివరంగా దీంట్లో చెప్తాను. సో పదండి. సో నేను అన్నాను కదా సార్, అక్కడ నుంచి మనం ఇప్పుడు సారీ మొత్తం అయిన తర్వాత దాని ఫైనల్ టచ్ ఇలా బల్క్ క్వాంటిటీలో ఇక్కడ వచ్చేసింది అనమాట సారీ కంప్లీట్ అయిన తర్వాత. తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ కొంచెం దారం వెళ్ళినా ఇక్కడ నుంచి, ఎస్ రఫ్ టైప్ గా. సో అది కాక తర్వాత దాని బార్డర్స్ ఉంటాయి కదా చిన్న చిన్న కట్ అయితే అనమాట, దాని ప్రొసీజర్ అక్కడ ఉంటది. సో నేను చెప్పాను కదా బార్డర్ కాన్సెప్ట్, ఇలా బార్డర్ అయిపోతుంది కదా ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సో బార్డర్ కి ఫైనల్ టచ్ ఇవ్వాలి, ఆ బార్డర్ కి కూడా ఫైనల్ టచ్ ఇవ్వాలి, దారం వెళ్ళకుండా, దారం వెళ్ళకుండా. సో అది టోటల్ గా ఇలాంటి చిన్న చిన్న కటింగ్స్ అయిన తర్వాత కంప్లీట్ గా ఈ సారీస్ అయిన తర్వాత ఈ మషిన్ తర్వాత నెక్స్ట్ మషిన్ అవుతుంది. సో సో ఈ మన మెయిన్ సారీ. సో ఇక్కడ నుంచి ప్రొసీజర్ ఆన్ ద వే నేను చెప్తాను ఎలా ఉంటుందో. సో సార్ బార్డర్ ఇక్కడ బార్డర్ చూస్తున్నారు కదా, ఈ బార్డర్ కంప్లీట్ అయింది ఇప్పుడు మనది, కానీ దారం వెళ్తున్నాయి కదా, ఈ దారం మనం ఏం చేయాలంటే దీని ప్రొసీజర్ డిఫరెంట్ మషిన్ చేస్తుంది అనమాట. ఈ దారం క్లీన్ అప్ చేయడానికి మొత్తం సారీలో ఈ మొత్తం దారం క్లీన్ అయిపోతుంది, అంటే ఇబ్బందిగా ఉండకుండా ఇది మొత్తం ఫినిషింగ్ అయిపోతుంది. దీని ఫైనల్ టచ్ మనం అక్కడికి చూద్దాం కదా సార్. ఇప్పుడు ఈ ప్రొసీజర్ మనం చూసాం కదా, ఇది అయిన తర్వాత ఇది చూడొచ్చు ఫైనల్. ఇప్పుడు మనం ఒక సారీ నేను చూపిస్తాను మీకు, ఇది చూడొచ్చు ఫైనల్ టచ్ కనపడుతుందా మీకు? ఒక దారం కూడా లేదండి, కంప్లీట్ అయిపోయింది, కంప్లీట్ క్లీన్. సో ఇది ఈ మొత్తం బోర కనిపిస్తుందా మీకు ఇవన్నీ? సో అవి దారం వెళ్ళినవి ఉన్నాయి ఇవన్నీ, ఆ ప్రొసీజర్ ఉంది. ఎస్, ఆ ప్రొసీజర్ తోని మొత్తం దారం దాంట్లో పడేసి ఇది మొత్తం ఇవి రెడీ అవుతాయి అన్నమాట. సో దీనిది సారీ కంప్లీట్ దాని తర్వాత అయిన తర్వాత మనం ఇంకా చిన్న చిన్న దారం ఏమో మిగిలిపోతాయేమో అని ఎక్ సెకండ్ అయ్యా ఎక్ సెకండ్ సో ఇలా రీచెకింగ్ చేస్తారు అనమాట. సో చూడొచ్చు దీనిలో ఏమైనా కొంగులు చిన్న చిన్న దారాలు ఉండిపోతాయి, మొత్తం చెకింగ్ నడుస్తుంది, టోటల్ చెకింగ్ ఉంటుంది. ఎందుకంటే రియల్ మ్యానుఫ్యాక్చర్ అదే ఫెసిలిటీ అండి, ఇక్కడ మొత్తం రీచెకింగ్ అయిన తర్వాత దాని మొత్తం ఏంటి మన దగ్గర వచ్చేస్తుంది. సో ఇది రీచెకింగ్ అయిన తర్వాత సార్ ఇప్పుడు ఫోల్డింగ్ ప్రొసీజర్ అనమాట. సో ఫోల్డింగ్ ప్రొసీజర్ కూడా నేను చూపిస్తాను, ఇది ఒక చిన్న మషినరీ ఉంటుంది. సో దీనిలో వచ్చేసి ఈ బయ్య చేస్తారు చూడొచ్చు, ఇలా వన్ బై వన్ ఫోల్డింగ్ అయిపోతుంది, ఫోల్డ్ చేస్తారు అన్నమాట చీర బట్టి. ఉంటుంది ఈ సారీస్ ఇలా ఫోల్డింగ్ అయిన తర్వాత దీని ప్రొసీజర్ ఇక్కడ కంప్లీట్ అయింది. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత సో ఫైనల్ టచ్ ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఇట్లా ఫోల్డింగ్ చేపిస్తారు అనమాట. ఇట్లా ఫోల్డింగ్ అయిన తర్వాత ఇట్లా సారీస్ ఉంటాయి కదా, ఇది టోటల్ ఫోల్డింగ్ అయిన తర్వాత గోల్డ్ ఫినిషింగ్ చేసినాం కదా, అట్లానే సారీ ఫినిషింగ్ ఉంటుంది అనమాట. సో ఇది అయిన తర్వాత మన అజ్మీరా ఫ్యాషన్ లో వచ్చేస్తుంది. సో ఇది మన మెయిన్ సూట్ అనమాట, అందుకే నేను చెప్తూ ఉంటాం అజ్మీరా ఫ్యాషన్ లో మీరు మనస్ఫూర్తిగా మీరు షాపింగ్ చేసుకొని మీరు బిజినెస్ చేసుకోవచ్చు అనమాట. సిల్క్ సాడీ కాదు, అజ్మీరా ఫ్యాషన్ లో అన్ని రకాల చీరలు మీకు దొరుకుతాయి అనమాట. మిగతా మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ అండ్ వన్ మోర్ ఏంటంటే, మన ఈ ఫ్యాక్టరీలో డే లో 600 to 700 సారీస్ రెడీ అవుతాయి ఒక రోజులో పర్ డే. ఎందుకంటే మన దగ్గర మషినరీ చూసారు కదా, మషినరీలో పర్ డే లో 600 to 700 సారీస్ రెడీ అవుతాయి. సో మీరు కూడా ఒకవేళ అట్ ఏ టైం మీకు 1 CR అయినా 2 CR అయినా స్టాక్ కావాలనుకున్న అది మాకు క్యాపసిటీ అజ్మీరా ఫ్యాషన్ ది. ఎందుకంటే మీరు ఫ్యాక్టరీ చూసారు, నేను ఫ్యాక్టరీ టూర్ చేపించాను మీకు, రియల్ అయినది మన మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి ఈ ఫ్యాక్టరీ నేను మీకోసం చూపించాను. చాలా మంది అడుగుతున్న శ్రీకాంత్, ఇక్కడ వచ్చేసి మీది రియల్ మ్యానుఫ్యాక్చరర్? మొన్న చెప్పినట్టు మేము కుర్తీ ఫ్యాక్టరీ మీకు చూపించాం, ఇంకొక దగ్గర కమెంట్ వచ్చిన దగ్గర నుంచి మేము సిల్క్ ఫ్యాక్టరీ మేము వచ్చి మీకు చూపించాం అన్నమాట. Yes, సో ఇది మన మెయిన్ సిల్క్ సారీ ఫ్యాక్టరీ టూర్ అనమాట. సో ఐ హోప్ ఈ వీడియో అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా నచ్చింది అనుకుంటా. అండ్ ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్ ఉంటాయి, అక్కడ కాల్ చేసి ఆల్ ఓవర్ ఇన్ఫర్మేషన్ కనుకొచ్చు. మ్యానుఫ్యాక్చరర్ రేట్ లో కాబట్టి రీజనబుల్ ప్రైజెస్ లో అన్ని కలెక్షన్ దొరుకుతాయి. సో ఐ హోప్ సార్, థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్ యూ మ్యామ్, చాలా కష్టపడి మీ దగ్గరికి ఇంత బాగా వీడియో చేస్తున్నాం మేము. అందుకే మీరు ఒక్క వీడియోకి ఒక లైక్ చేయండి, ఒక కమెంట్ చేయండి, ఏదైనా టాపిక్ లో మీది ఏదైనా వీడియో తేవాలంటే అది కూడా మా కమెంట్ లో మెన్షన్ చేస్తే
ఇంకోసారి మేము ఒక టాపిక్ లో మేము తెస్తాం అన్నమాట. అండ్ డు షేర్ దిస్ వీడియో. సో థాంక్యూ శ్రీకాంత్, అండ్ థాంక్యూ మీరు ఈ కంప్లీట్ వీడియో చూసారు. అండ్ మనం కలుద్దాం ఇలాంటి ఇంకా బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోతో పాటు. అంతవరకు టేక్ కేర్ అండ్ బై బై.